ఎవరు ఎన్ని చెప్పినా ఏప్రిల్ నెలలో ధనురాశివారికి అనుకోని సంఘటన జరగబోతోంది జీవితం మలుపు తిప్పే వ్యక్తి రాబోతున్నాడు అసలు ధనురాశివారికి ఏప్రిల్ నెలలో ఏం జరగబోతోంది ఆ వ్యక్తి కారణంగా ధనురాశివారు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు ఇప్పటివరకు మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ని క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఎవరు ఎన్ని చెప్పినా ధనురాశివారు వారు ఈ పరిణామాలు ఎదుర్కోవాల్సిందే ఒక వ్యక్తి వల్ల వారి జీవితంలో అనుకోని సంఘటనలు ఎదుర్కోబోతున్నారు మరి ఎవరా వ్యక్తి ఏంటా సంఘటనలు ఎలాంటి పరిస్థితులు ధనురాశివారు వారు ఎదుర్కోబోతున్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం అయితే ధనురాశి వారికి సంబంధించినటువంటి నక్షత్రాలు మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనుస్సురా కి వస్తారు ధనుస్సు రాశి రాశిచక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురువు ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కు కలిగి ఉంటారు వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మశమైన మనస్సుతో కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయటానికి వీరు ముందుంటారు వీరు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తుంటారు అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు ఈ ధనుసు రాశివారు అసలు పాటించరు ఎందుకైనా ఏదైనా విషయాన్ని తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి వస్తారు ఇక ధనుసు రాశివారు స్వభావరీత్యా ద్విస్వభావులు ఏదైనా విషయంపై ఒకసారి వేగంగానూ మరొకసారి చాలా నిదానంగానూ స్పందిస్తూ ఉంటారు అంటే ఇందులో మనకు స్వభావం అనేది కనపడుతుంది ఒకసారి అత్యంత వేగంగా మరోసారి చాలా నిదానంగా నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం కలిగి ఉంటారు అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి అంటే చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ధనుస్సు రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేస్తే ఆ పని వీరు అస్సలు చేయరు అంటే తమకు ఇష్టమైతేనే ఆ పని చేస్తారు లేకపోతే అసలు ఆ పని జోలికే వెళ్లరు ఇక ధనుస్సు రాశిలో జన్మించిన పురుషులు చాలా అందంగా ఉంటారు స్త్రీలు కూడా అంతే అందంగా ఉంటారు ఇక ఈ రాశి వారు మనసులో ఏ కల్మషం లేకుండా ఉంటారనే చెప్పాలి అయితే తమ మనసులో ఏదీ ఉంచుకోరు అంతా బయటికి చెప్పేస్తూ ఉంటారు ఈ కల్మషం లేని మనస్సును చూసి ఎంతో మంది స్నేహితులు ధనుస్సు రాశి వారిని ఇష్టపడతారు వారితో స్నేహం చేస్తారు తమ మనసులోని భావాలను యథాతథంగా ఎదుటివారికి చెప్పటం వల్ల ఒక్కొక్కసారి ఈ రాశి వారు అపార్థాలు కూడా ఎదుర్కొంటారు అంతేకాదు వీరి మాటలు బాణల్లాగా ఎదుటివారి మనసుకు గుచ్చుకుంటాయి అయినా వీరి మనసు చాలా సున్నితమైనది అయితే ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉంది అని నిదానంగా గుర్తిస్తారు ఇక ధనుస్సు రాసి మూల నక్షత్రంలో జన్మించినవారు స్థిర చిత్తం కలిగిన వారు అని చెప్పాలి వీరిలో గర్వం డాంబికం చాలా ఎక్కువగా ఉంటుంది మూల నక్షత్రానికి అధిపతి కేతువు మరి కేతువుకి అధిష్టాన దైవం గణపతి అందువల్ల మూలా నక్షత్రం వారు గణపతిని ఆరాధన చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మూల నక్షత్ర జాతకులు ఖర్చు అధికంగా చేసే మనస్తత్వం కలిగి ఉంటారు అంతేకాదు వీరికి దురలవాట్లు కూడా చాలా ఉంటాయి దురలవాట్లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇక ప్రాపంచిక జ్ఞానం అధికంగా ఉంటుంది భార్యతో సంసార జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది ధనుస్సు రాశి వారికి ఆరోగ్యం గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చాలా అవసరం రవి చంద్ర కుజ దశలు వీరికి బాగా యోగిస్తాయని చెప్పాలి ఇకపోతే పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినవారు పూర్వాషాఢ నక్షత్రం శుక్రగ్రహ నక్షత్రం అని చెప్పాలి ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా మాట్లాడుతూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు ఎక్కువగా ఇతరులకు ఉచిత సలహాలిస్తూ ఉంటారు వీరు ఎవ్వరినీ నమ్మరు అలాగే ఎవరు వాగ్దానం చేసినా వీరు అసలే నమ్మరు జీవితంలో మొదటి భాగం కుటుంబం కోసం వెచిస్తారు వీరికి స్నేహితులు తరచుగా మారిపోతూ ఉంటారు ఇక పూర్వచాడ నక్షత్రం వారికి వివాహం కొంచెం ఆలస్యంగానే జరుగుతుంది ఏది ఏమైనా వివాహ జీవితం వీరికి చాలా సంతోషంగా ఉంటుంది భార్య యొక్క ప్రేమానురాగాలను వీరు పొందుతారు వీరు స్వల్పమైన గర్వాన్ని కలిగి ఉంటారు వీరికి స్నేహితులు చాలా అధికంగా ఉన్నప్పటికీ త్వర త్వరగా స్నేహితులు మారిపోతూ ఉంటారు వీరి జీవితంలో అనుకూలమైనటువంటి భార్య వీరికి ప్రాప్తిస్తుంది ఇక ఈ నక్షత్రం వారికి నాయకత్వ లక్షణాలుంటాయి జీవితంలో అనేక కోణాల్లో చూసి అనుభవం గడిస్తూ ఉంటారు స్నేహితుల సహాయ సహకారాలతో మంచి స్థానాన్ని అలంకరిస్తారు మొత్తం మీద ధనుస్సు రాశిలో పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు తెలివితేటలు కలవారు అని చెప్పొచ్చు ఇక ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారి పరిస్థితి చూస్తే వీరి నక్షత్రం రవిగ్రహ నక్షత్రం వీరు అందరికీ చాలా ఇష్టంగా ఉంటారు అంటే ఈ నక్షత్రంలో జన్మించిన వారిని అందరూ చాలా చక్కగా ఇష్టపడుతూ ఉంటారు అంతేకాదు వీళ్లతో స్నేహం చేయడం కూడా అందరికీ ఇష్టం వీరు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే వీళ్ళు శాంత స్వభావులు ప్రజ్ఞావంతులు ధనవంతులుగాను కూడా వీరు జీవితం సాధారణ జీవితంతో మొదలవుతుంది క్రమంగా మంచి స్థితికి చేరుకుంటారు ధనుస్సు రాశి వారికి చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి శోభకృతనామ సంవత్సరంలో చాలా మెరుగ్గా ఉంటుందనే చెప్పాలి మొదటి నుంచి ముందస్తు ప్రణాళికలు వేసుకుని వీరు రంగంలోకి దిగుతూ ఉంటారు అందుకే వీరు లాభాలు బాగా ఆర్చిస్తూ ఉంటారు ఇక ఏ వృత్తి అయినా సరే అంకిత భావంతో ఈ రాశి వారు పనిచేస్తారు ఆయా రంగాలలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు వీరు ప్రేమ కోసం ఏ పని చేయటానికైనా వెనకాడరు ఇకపోతే ధనుస్సు రాశి వారు ఈ శోభకృతనామ సంవత్సరంలో వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం భాగస్వాములను అస్సలు నమ్మవద్దు భాగస్వామి తత్వాన్ని అస్సలు మీరు ప్రేరేపించవద్దు ఎందుకంటే ఈ సంవత్సరం మీకు భాగస్వామి తత్వం అస్సలు పనికిరాదు ఇకపోతే వ్యాపార విషయమే కాదు ఆర్థిక విషయంలో కూడా మీరు ఎవ్వరి మాట వినవద్దు మూడో వ్యక్తి ప్రమేయం ఉన్న చోటల్లా మీకు ఎక్కడా కలిసి రాదనే చెప్పాలి ఈ శోభకృతనామ సంవత్సరంలో మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం దాంపత్య జీవితంలో కూడా మూడో వ్యక్తిని ఎక్కడా రానివ్వకుండా ఉంటేనే మీకు మంచి జరుగుతుంది మీకు మనస్పర్ధలు వచ్చినా గొడవలు జరిగినా మీరు మీ జీవిత భాగస్వామి వాటిని సమసిపోయేలా చేసుకోవాలి తప్ప మూడో వ్యక్తి ప్రమేయాన్ని అసలు తీసుకురావద్దు ఈ శోభకృత్నామ సంవత్సరంలో ధనుస్సు రాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల వారికి చాలా అద్భుతమైనటువంటి యోగం నడవనుంది కాబట్టి మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ మీకు అది లాభదాయకంగా యోగదాయ మారబోతోంది ఇక ఈ నామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి తృతీయ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది మరి తృతీయ స్థానం ఎవరికి చెందింది అంటే సహోదరులు అక్కచెల్లెళ్లకు సంబంధించినటువంటి స్థానం కనుక అన్నదమ్ముల మధ్య మాట పట్టింపులు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఆస్తి తగాదాలు లేక వేరే ఏ విషయాలకైనా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మౌనం వహించడం శ్రేయస్కరం ఒకవేళ ఇప్పటి వరకు అన్నదమ్ములు సఖ్యతగా లేకపోతే అలాంటి వారికి సఖ్యత నెలకొంటుంది ధనుస్సు రాసి వారికి వారి వారి జాతకాలను బట్టి మహర్దశ అంతర్దశ అనేవి నడుస్తాయి దాని బట్టి వారికి శనిగ్రహ ఫలితాలు జరుగుతాయి చతుర్థ స్థానంలో గురుగ్రహం పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారాలు జరుగుతున్నాయి చతుర్థ స్థానం అలాగే గురుగ్రహ సంచారం వల్ల ధనుసు రాశి వారికి జ్ఞాన యోగాన్ని ఇస్తాడు ప్రేమ ఆప్యాయతలు పంచే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది బంధుమిత్రుల నుంచి మంచి అనుకూలతలు ఈ ధనుసు రాశి వారికి ఈ శోభకృతనామ సంవత్సరంలో రాబోతున్నాయి ఇక రాశి వారికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల సంతాన పరంగా చిన్న ఆటంకాలు ఏర్పడే సూచనలున్నాయి సంతాన ఆరోగ్య రీత్యా కానీ ఉన్నత చదువుల రీత్యా కానీ ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి దీనివల్ల రాశి వారికి కొంత మానసిక క్షోభ కలిగేటువంటి అవకాశం ఉంది దీని విషయంలో ధనుస్సు రాశి వారు జాగ్రత్త పాటించాలి ఇక ప్రతిదానికి మానసికంగా మీ కష్టాలను మీ దగ్గర వ్యక్తులతో పంచుకుంటే మనసుకు ఊరట శాంతి లభిస్తాయి ఈ రాశి స్త్రీలకు అన్నింట్లోనూ ఆటంకాలు ఇప్పటివరకు అవుతూ ఉన్నాయి కానీ ఈ శోభకృత్నామ సంవత్సరంలో వాటిని అధిగమిస్తారు మరి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి